विराट बोंडी अम्मा विराट बोंडी అమ్మ మీరు టీచర్ టీచర్ భయపడకుండా బెదరకుండా మరి ఆ రోజు బీజేపీ కోసం పని చేశారు ఆనాడు మరి 1999 మార్చి 22న కూడా ఈ యొక్క జిల్లాలో పార్టీని మరి అనేక మంది ఒకప్పుడు ఏచూరు శ్రీనివాస్ గారు ఈ యొక్క ఒక నక్సలైట్ గుండాలకు బలైనటువంటి చరిత్ర బీజేపీని అంటే చరిత్ర నలగొండలో మన భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉన్నది సోదరులారా మీరు అందరూ కూడా ఆలోచించాలి వైసే గౌడ్ గారి యొక్క కోరిక నెరవేరాలంటే వారికి నిజమైన నివాళులు అర్పించాలంటే మనం ఈ విధంగా కాదు తప్పకుండా వచ్చే ఎన్నికల్లో నల్లగొండలో బీజేపీ జెండా ఎగరాలి అప్పుడు ఎగిరితేనే నిజంగా పైన ఉన్నటువంటి మైసూర్ గారి యొక్క ఆత్మ శాంతిస్తుంది అదే విధంగా అన్నా హక్ కిసాన్ మోర్చ నాయకులు గోలి మోసన్ని లోకల నర్సింహారెడ్డి గారిని అంగడంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మీరు కేంద్ర నిఘా సంస్థల్ని వాడుకుంటున్నామని అంటున్నారు మీరు వేసిన సిట్ ఎవరి కోసం వాడుకుంటున్నారు ఆ సిట్ అనేది మీరు కుసం అంటే కుసుంటది లేమంటే లేదు కాబట్టి మాకు సిట్ మీద నమ్మకం లేదు సిట్ని జడ్జి ద్వారా దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం డిమాండ్ వారి కుటుంబ సభ్యులు హరీష్ రావు గాని ఆఖరి కేసీఆర్ కూడా జైలుకు పోవాల్సిందే ఎందుకంటే గత 9 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారంటే ప్రతిపక్షం లేకుండా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలిచేసి ఒక రాచరిక వ్యవస్థలాగా మార్చి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకున్న మాట వాస్తవము కేంద్ర నిఘా సంస్థలు వస్తాయి మొత్తం వాళ్ళ అవినీతి మొత్తం బయటికి తీస్తే తప్పకుండా జైల్లో పెడితే ఇటువంటి అనుమానం ఏం లేదు చూస్తూ ఉండండి కవిత పోయిన తర్వాత ఒక్కొక్కరు లెక్క పెట్టాలి 1, 2, 3, 4, 5, 6 ఎవరైతే దోపిడీ చేసిరో తెలంగాణని భారతీయ జనతా పార్టీ వాళ్ళని వదిలిపెట్టదు కేంద్ర దర్యాప్తు సంస్థను వదిలిపెట్టదు మేము అందరం కూడా ఉద్యమం చేస్తాం కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కల్పిస్తందుకు భారతీయ జనతా పార్టీని అధికారం తీసుకొచ్చేంత వరకు రాత్రి పగలు కష్టపడతాం మేము అందులో ఎటువంటి అనుమానం లేదు విషయంలో ఎంతోమంది నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కేసీఆర్ కుటుంబ యొక్క స్వార్థం వల్ల వాళ్ళ సంబంధించిన మనుషులకు మేలు చేసేందుకు లీకు చేసింది అందులో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు మాకు సంబంధం లేదు అని అంటారు కానీ నీకు సంబంధం లేకపోతే చేత కాకపోతే నువ్వు మీ అయ్య మంత్రి పదవికి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి సమర్థవంతంగా ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ పెద్దలది మీ సంబంధం లేదంటే మీరు దులుపుకుంటే తెలంగాణ ప్రజలు ఊరుకోరు ఎంతోమంది నిరుద్యోగులు కష్టపడి చదువుకొని ఫీజులు కట్టి భార్యాపిల్లల్ని వదిలిపెట్టి మొత్తం చేస్తే మీరు చేసిన నిర్వాకం వల్ల ఎంతోమందికి అన్యాయం జరిగింది కాబట్టి
ఈ విషయంలో మేము సిట్టింగ్ చర్చ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తు చేయాలి.